పంచెర్ల అనే ఇంటి పేరు మీది. ఈ ఇంటి పేరుతో చాలా కుటుంబాలు ఉన్నాయి అండ్ మోర్ పొలిటికల్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే పాలిటిక్స్ లో మీకు సంబంధించిన వాళ్ళు అండ్ మీకు రిలేటివ్స్ గా కూడా చాలా మంది ఇప్పుడు ప్రముఖ లీడర్స్ ఉన్నారంట. నేను డికే అరుణ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారు. అంటే మా కంచెర్ల కాదు కదా, మాకు రిలేటివ్. కంచెర్ల కాకపోయినా రిలేటివ్ అనిపిస్తుందా ఎప్పుడైనా? చాలా మంది ఉన్నతంగా ఉన్నారు పాలిటిక్స్ లో, మనం ఎందుకు క్లెయిమ్ అట్లా? అట్లేం లేదు, ఉన్నతంగా అంటే ఇప్పుడు మా నేచురల్ గా మీరు అంటున్న కంచెర్ల వాళ్ళు చాలా ఉన్నారు. అంటే మేము మా రిలేటివ్స్ మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ప్రజలతో మైమైక్యం అయినప్పుడే కదా, అంటే ఒకసారి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో అదే విధంగా మేము చేస్తూ ఉంటాం పార్టీ. సీ పదవి అనేది వచ్చినా రాకున్నా మేమందరం ఏంది, ఏదో సొసైటీకి చేయాలి, సమాజానికి చేయాలా అనే తపనతో మేము చేస్తాం. మా ఊళ్ళో ఇప్పుడు మేము అగ్రికల్చర్ చేసినా కూడా ఊర్లో ఉన్న వారికి అందరికీ సహాయం పడేటట్టే చేస్తాం తప్ప మేము ఒక్కలమే తినాలి, మేము ఒక్కలమే బాగుపడాలి అనే ఒక ఫీలింగ్తో చేయం. అందుకని ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మేము అంటే మీరు అన్నారు కదా మృదు భాషతోటి, అంటే మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా తులనాడం, ఎవరు రౌడీజం చెయ్యం. ఏదైనా మంచి ఉంటే మంచి అంటాం, చెడు ఉంటే చెడు అని చెప్తాం, ధైర్యంతో చెప్తాం. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయం, మంచి వాళ్ళతో ఎప్పటికీ ఉంటాం. కాబట్టి ఇది మా నైజం. డికే అన్న గారికి మీకు ఎలా అండి రిలేషన్స్? రిలేషన్ డెఫినెట్ ఉంటుంది కదా, రిలేషన్ చేయబట్టి. నా డాటర్ను డికే అన్న గారి బావగారి కొడుకు ఇచ్చినా కాబట్టి ఆ రిలేషన్. అంటే రిలేషన్ అనేది పోదు కదా, రిలేషన్ అనేది డిఫరెంట్, పొలిటికల్ అనేది డిఫరెంట్. సో ఒకే కుటుంబంలో చాలా పార్టీ యొక్క లీడర్స్ ఉన్నారు ఇప్పుడు కదా. రైట్, మీ వెనక కనిపిస్తూ ఉన్నది అద్భుతమైన ఫోటో అల్లు అర్జున్ గారు అలాగే ముర్ము గారిది. పెళ్లి చేసే రోజు, ఈ పెళ్లి ఖాయమైన రోజు అనుకున్నారా దేశానికి ఉత్తమ అన్నట్టు అల్లుడు అవబోతున్నారు? అంటే మెగా ఫ్యామిలీ అనేది అప్పటికే ఉన్నది కదా, ఎస్టాబ్లిష్ అయి ఉన్నది కాబట్టి అర్జున్ కూడా మంచి యాక్టర్ అవుతాడని. మెగా ఫ్యామిలీ ఉంది కానీ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారికి వస్తుంది అని అప్పుడు యంగ్స్టర్ కదా డెఫినెట్. ఏదైనా ఒక ఫ్యామిలీలో ఉన్న పెద్ద, ఇప్పుడు చిరంజీవి గారు, చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్స్, చిరంజీవి గారి హార్డ్ వర్క్, చిరంజీవి గారి మంచితనము అనేది ఆయన చుట్టూ ఉన్నోళ్ళు చూసేటోళ్ళకి కూడా వాళ్ళ కూడా వస్తుంది. ఇప్పుడు అర్జున్కు కూడా చిరంజీవి గారిని చిన్ననాటి నుంచి చూసి చూసి ఆయన యొక్క లక్షణాలు, అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలి, ఏ విధంగా ఒక పని మీద మన నిమగ్నమై పనిచేయాలనే దాంతోటే తను ఈ విధంగా ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగాడు అనమాట. ఫస్ట్ గంగోత్రి చూసిన తర్వాత ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? దాని ఉద్దేశం ఏంటంటే అది ఎట్లా అయిందంటే హార్డ్ వర్క్ తోటి అవుతుంది. ఏదైనా అంటే నేను ఈ సినిమాలు నేను ఏం చేశాను, ఇంకా సినిమాలు ఎలా చేయాలి మీరు చూడండి. వాళ్ళు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఎంతో సిన్సియర్గా నెక్స్ట్ సినిమా గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, దాంట్లో ఒక సినిమా షూటింగ్ అయితే అదే సినిమాలో లీనమై ఉంటారు, మనం ఇంకా వేరేది తెలియదు అలా, ఆ క్యారెక్టరే వాళ్ళ దాంట్లో ఉంటారనమాట. సో అంత దాంట్లో ఇమిడిపోయి నిమగ్నమై ఉండరు చేయబట్టే ఆ క్యారెక్టర్కు అంత మంచి పేరు ఆ విధంగా వస్తుంది. ఎలా ఉంటుంది మీకు అల్లు అర్జున్ గారి సపోర్ట్? డెఫినెట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్ అందరు కూడా నేను ఎప్పటి నుంచో నేను పాలిటీషియన్, పాలిటిక్స్లో ఉన్నా వాళ్ళందరికీ తెలిసిన విషయమే కాబట్టి డెఫినెట్ వాళ్ళ సపోర్టు, అంటే వాళ్ళ యొక్క అన్ని నాకు డెఫినెట్ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్కి ముందు హాలియా దగ్గర మీ పార్టీ ఆఫీస్ సంథింగ్? నో, ఇట్స్ నాట్ పార్టీ ఆఫీస్, ఫౌండేషన్. నేను మా ఊర్లో ఒక చిన్న కళ్యాణ మంటపం కట్టాను. దాని ఓపెనింగ్కి వచ్చారు? దాని ఓపెనింగ్ ఎందుకంటే ఎందుకు అర్జున్ మీరు అన్నారు కదా నేను అమ్మాయిలకు చదవాలి, అమ్మాయిలను అమ్ముకోవద్దు, తాండాలలో అమ్ముకునేది ఉండే. నేను అర్జున్ తోటి వాళ్ళకి చెప్పించాను. నేను చెప్తే అది ఎవే పబ్లిక్ పోదు, రీచ్ కాదు, కొద్దిగా అవుతుంది. సో నేను వాళ్ళ అందరిని తీసుకొచ్చి తల్లిదండ్రులను, మీరు అమ్మాయిలను చదివిపించాలి, అమ్మాయిలకు మీరు ఏది ఆ విధంగా మీరు చులకగా చూడొద్దు, చిన్నగా కొడుకు బిడ్డ ఒకే తీరుగా చూడాలని నేను అర్జున్ తోటి చెప్పించాను మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, తను కూడా వస్తాడు. అదేవిధంగా హరితవారంలో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆ రోజు తను కూడా హరితహారంలో పార్టిసిపేట్ ఎందుకు చేశాడు? తను చేయడం వల్ల మిగతా యువత కూడా దానికి అమ్మాయిలకి మెసేజ్ ఇవ్వాలి అని అర్జున్ గారికి చెప్పినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. సంతోషంగా అమ్మాయి డెఫినెట్ మనం ఈ పని చేయాలా, ఎందుకంటే తండాలలో ఆ విధంగా ఉందంటే అది అన్యాయం, చాలా అన్యాయం ఇది.
మంచిది కాదు కదా. నేను వస్తానని చెప్పి నేను చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను, తల్లిదండ్రులను తీసుకొచ్చాను, వాళ్ళ ముందరు చెప్పించాను, అమ్మ మీరు ఈ విధంగా చేయొద్దు, మంచి గవర్నమెంట్ ఎంతో మీకు సపోర్ట్ ఇస్తుంది, మీరు ఆ విధంగా అమ్ముకోడు, వాళ్ళకి చదువు చెప్పించకపోవడం అలాంటి కార్యక్రమం చేయొద్దు. ఇది మారిన ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి అదవుతారు, వాళ్ళే మీ కుటుంబాన్ని పోషిస్తారు, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అని మేము చెప్పామన్నమాట. సో అర్జున్ కూడా చాలా సంతోషంగా తోడు వచ్చాడు. ఇబ్రాహీంపట్నం వచ్చి ఆయన చెప్పాడంటే చూడండి. బట్ అప్పుడు మీ దానికి హాలియా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా పొలిటికల్ కమెంట్స్ కానీ పొలిటికల్ ఈ డెవలప్మెంట్స్ కి చాలా దూరంగా ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే సి అర్జున్ ఆయన సినిమా ఫీల్డ్ వేరు, ఆయన ఫీల్డ్ ఆయనది, నా ఫీల్డ్ నాది. అంటే నాకు సజెషన్స్ ఏమని ఇవ్వచ్చేమో, ఏమని పొలిటికల్ ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమం చేయాలా, పాలిటిక్స్లో ఈ విధంగా ఓన్లీ పాలిటీషియన్ అంటే సినిమాలు ఏమంటే చూపిస్తారు చెప్పండి మీరు. జనరల్గా నేను అడిగాను మా అరవింద్ గారిని, ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు చంద్రశేఖర్ రెడ్డి సినిమాలు ఏదన్నా చూపించరాదు భయ్ మంచిగా ఉంటుంది అని చెప్పి అన్న మీరు చూపించాలండి అంటే ఏమన్నా తెలుసా, సినిమాలో పాలిటీషియన్ అంటే ఒక విలనే అని అన్నాడు ఆయన. జనరల్గా పాలిటీషియన్ ఎట్లా చూపిస్తారు, ఆయన ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ విధంగా పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కూడా నన్ను ఏమంటుండ్రు ఎంత సాఫ్ట్గా ఉంటే ఎట్లా అని చాలా మంది అంటారు, మీరే కాదు నేను అంటే పాలిటీషియన్ అనగానే రౌడిజమే చేయాలనా, ల్యాండ్ గ్రాబే చేయాలనా, అది అదే అది పోవాలి కదా. సో అదే అందుకని ఆయన ఫీల్డ్ వేరు, ఆయన సినిమాలు అది దాంట్లో తను తన యొక్క ఏమంటారు వాళ్ళను ప్రొఫెషనల్గా దాంట్లో ఆయన ఉంటాడు. నేను నా యొక్క ప్రొఫెషన్ పాలిటిక్స్లో నేను సమాజానికి ఎట్ట సేవ చేయాలి, తను తన ఫ్యాన్స్ని ఏ విధంగా అలరించాలి అంతే కదా. ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంది, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి, తను చేసే క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ కావాలి. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పాలిటీషియన్ కరెక్ట్, ఇలాంటి పాలిటీషియన్ ఉండాలి అనేది, సరే నేను ఎస్టాబ్లిష్ అయినా కాదు అది వేరు విషయం, అట్లీస్ట్ కొందరైనా ఇలాంటి పాలిటీషియన్ మనకు కావాలి. మార్పు అనేది వస్తుంది, మార్పు ఈరోజు రాకపోవచ్చు రేపు రావచ్చు, తప్పక మార్పు అనేది వస్తుంది. సో నా ఫీల్డ్లో నేను ఏ విధంగా నిబద్ధతతో ఉంటాను, తను కూడా తన ఫీల్డ్ అంత నిబద్ధతతోటి ఆ యొక్క దాంట్లో ఉంటాడు. మన సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు కానీ జాయిన్? నేను పార్టీ మారుతున్నది కూడా నేను చెప్పలేదు, తను ఇక్కడ కూడా లేడు, నవ్ ఈజ్ ఇన్ అబ్రాడ్ లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మాకు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి మీరు రావాలి, ఈ విధంగా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్ట్ అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తానని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్, నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను, నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఈరోజు దాకా కూడా అంటారు, అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం కదా మనం మేడిగడ్డ ఆగడ్డ ఈగడ్డ అది ఆ విధంగా, అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతోటి నేను చేస్తుంది. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను, నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి ఉంటాము.